ఆ జోడి గుర్రాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి, కానీ వాటిని చూడాలంటే మన తల మొత్తము పైకి ఎత్తవలసినదే. పైగా ఇవి ప్రపంచములోనే అతి పెద్ద గుర్రాలు. అయినా ఇంత పెద్ద గుర్రాలు ఉండటమేమిటి అని అనుకుంటున్నారా? ఇవి రెండు విగ్రహాలు. స్కాట్లాండ్లోని ఫాల్కిర్కు నగరములో ఈ మధ్యే ఈ భారీ గుర్రాలను నిర్మించారు. వీటి వివరాలన్నీ ఆసక్తికరముగా ఉన్నాయి. ఈ విగ్రహాల పేరు కెల్పీస్. గ్రీకు పురాణములో 10 గుర్రాల బలముతో ఉన్న ఒక మృగము పేరునే వీటికి పెట్టారు. ఈ గుర్రాల ఎత్తు ఏకముగా 100 అడుగులు, అంటే సుమారు 9 అంతస్తుల భవనమంతా. పైగా ఇవి కేవలము తలతో మాత్రమే ఉన్నాయి. వీటి తయారీ మొత్తము ఇనుముతో చేశారు. ఒక్కో దాని బరువు 300 టన్నులు, అంటే 300,000 కిలోలన్నమాట. ఇక తయారీకైన ఖర్చు ఏకముగా 50 కోట్ల పైమాటే. ఈ గుర్రాలలో ఒకటి తల ఉంచినట్లు, మరొకటి తల పైకెత్తినట్లు నిర్మించారు. ఇవి బోలెడు రికార్డులు నెలకొల్పాయి. స్కాట్లాండ్లోనే కాదు, ప్రపంచంలోనే అతి ఎత్తైన గుర్రపు జాతి విగ్రహాలు ఇవి. ఒక కాలువకు ముఖద్వారముగా నిర్మించిన ఈ గుర్రపు విగ్రహాలు స్కాట్లాండ్లో మంచి పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు, ఏడాదికి 400,000 మంది పర్యాటకులు సందర్శిస్తారని అంచనా. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరము నుండే ఇవి కనిపిస్తాయి. రాత్రి వేళల్లో ఇవి విద్యుత్ కాంతులతో దగదగా వెలిగిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ గుర్రాల లోపలికి పర్యాటకులు వెళ్లేలా నిర్మించారు. ప్రఖ్యాత రూపశిల్పి ఆండీ స్కాట్ వీటిని రూపొందించారు. నిర్మాణానికి 5 ఏళ్ల సమయం పట్టింది. ఈ విగ్రహాల చుట్టూ పచ్చటి పార్కు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు.